హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ముందు దీనికి. ఈరోజు మనం జైటీఎల్ జెల్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పిన డోస్ మాత్రం వాడాలి. లెట్స్ స్టార్ట్. జైటీఎల్ జెల్ని మనకి ర్యాప్టాకస్ బ్రెట్ అండ్ కో లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ఎంఆర్పి మనకి ఒక ట్యూబ్ గాను 114 రూపాయలు, ఒక ట్యూబ్లో మనకి 10 ml లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ జెల్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ జైటీఎల్ జెల్ అనేది మనకి నోటిపోతును మరియు గొంతు మధ్య భాగం యొక్క వాపు లేదా మంటను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది నోటిపోతు యొక్క నొప్పి, వాపు మరియు మంటను తగ్గిస్తుంది. మనకి ఈ నోటిపూట అనేది పెదవులు, చిగుళ్ళు, నాలుక, నోటిపైన లేదా గొంతుపైన చిన్న పుండ్లుగా ఏర్పడతాయి. ఈ నోటిపూట వల్ల మనం చాలా సందర్భాల్లో తినడానికి, త్రాగడానికి, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఈ జైటీఎల్ జెల్ అనేది మన మెదడులో నొప్పికి సంబంధించిన రసాయనాలు నిరోధించి మనకి ఈ నోటిపూత, ఈ నోటి అల్సర్స్, మనకి మౌత్ అల్సర్స్ నుంచి, నొప్పి మరియు వాపు నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే మనకి ఎప్పుడైనా సరే నోటిపూత వచ్చినప్పుడు మనం త్వరగా తగ్గాలి అంటే మనం మృదువైన బ్రష్ను వాడాలి. అదేవిధంగా డ్రింక్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా కాకుండా మనం స్ట్రా ద్వారా తాగాలి. అదేవిధంగా కారం తక్కువ ఉన్న ఆహారాలు తినాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకుంటే మనకి ఈ నోటిపూత అనేది త్వరగా తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ నోటిపూత ఉన్నప్పుడు మనం చేయకూడనివి ఏంటంటే చాలా కారంగా ఉన్న లేదా ఉప్పుగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు. అదేవిధంగా చాలా వేడిగా ఉన్న వాటిని తాగకూడదు. అదేవిధంగా చూయింగ్ గమ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అదేవిధంగా మనం సోడియం లారెల్ సల్ఫేట్ కలిగినటువంటి టూత్పేస్ట్ను కూడా ఉపయోగించకూడదు. అదేవిధంగా మనకి మీరు ఈ జెల్స్ ఏమైనా సరే వాడినా కూడా మనకి 3 వారాల కంటే ఎక్కువగా మనకి నోటిపూత ఉన్నప్పుడు ఉన్నా సరే, లేదంటే మీకు చాలా ఫ్రీక్వెంట్గా, చాలా తరచుగా మీకు ఒక మంత్లీ లేదా వీక్లీ మీకు ఇలా ఎప్పుడు తగ్గి వస్తూ ఉన్నా సరే, లేదంటే మీకు సాధారణం కంటే, సాధారణంగా మనకి మౌత్ అల్సర్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. అలా కాకుండా మీకు ఈ పుండు అనేది చాలా పెద్దదిగా ఉన్నా, లేదంటే బ్లీడింగ్, మీకు ఈ నోటిపూత నుంచి రక్తం కారినా సరే, మీరు తప్పనిసరిగా ఎటువంటి డిలే చేయకుండా మీరు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కానీ లేదంటే ఇతర డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. అదేవిధంగా ఈ జైటీఎల్ జెల్ 10 ml ఉపయోగించిన తర్వాత మీరు ఒక గంట పాటు ఏమి తినకూడదు, త్రాగకూడదు, అదేవిధంగా నోరు కడుక్కోవడం కానీ లేదంటే బ్రష్ చేయకుండా ఉంటే మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ జైటీఎల్ జెల్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. ఇది సాధారణంగా దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, కానీ మీరు ఇది రాసుకున్నాక బాగా ఇచ్చింగ్గా బాగా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. సాధారణంగా మీకు ఈ జైటీఎల్ జెల్ మనం ముక్కు కానీ, చెవులు, నోరు లేదా కళ్ళకి అంటకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ అనుకోకుండా తాకినట్లయితే మీరు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇన్ కేస్ మీకు కడుక్కున్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా ఇది మీరు ఆల్కహాల్ వేసుకున్నాక ఇది రాసుకోకపోవడం మంచిది. ప్రెగ్నెంట్ లేడీ అయినా, పాలిచ్చే స్త్రీలు అయినా, అదేవిధంగా మీకు ప్రీవియస్గా లివర్ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఈ జైటీఎల్ జెల్ను ఉపయోగించాలి. అదేవిధంగా మీరు ఈ జెల్ రాసుకున్నాక డ్రైవింగ్ చేసుకుంటే డ్రైవింగ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అదేవిధంగా దీన్ని ఎప్పుడు కూడా మింగకూడదు. మనం రాసి ఎక్కడైతే మన ఈ అల్సర్స్ ఎక్కడైతే ఉంటాయి అక్కడ జస్ట్ మనం రాస్తే సరిపోతుంది. అంతే తప్ప ఎప్పుడు కూడా దీన్ని నోట్లోకి మింగకూడదు. ఇన్ కేస్ మీరు పొరపాటున ఎక్కువగా అనుకోకుండా మింగితే మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పినంత డోస్ మరియు చెప్పినంత సమయానికి, అదేవిధంగా ఎన్ని రోజులు అయితే వాడమంటారో అన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి. అదేవిధంగా దీన్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా దీన్ని ఇది వాడే ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్లో ఉంటే మాత్రమే వాడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం జైటీఎల్ జెల్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.